కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం వేళల్లో పంచారామ క్షేత్రంలో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలోని శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. 5 పంచారామ క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ పంచారామ క్షేత్రంలో చంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో పౌర్ణమి నాడు శివలింగం శ్వేత వర్ణంలోను, అమావాస్య నాడు గోధుమ రంగు వర్ణంలోను భక్తులకు స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో స్వామివారు శ్వేత వర్ణంలో ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. కొత్తగా పెళ్లైన జంటలు కార్తీక నోములు నోచుకుని పసుపు గొడుగు, కంద గొడుగు, కంద పిలక, 11 అరటి పళ్ళు, కొబ్బరి బోనం, 5 తవ్వల బియ్యం, పండ్లు, గాజులు, పువ్వులు, జాకెట్ మొక్కను పళ్ళెంలో పెట్టుకుని ఆ పళ్ళన్నీ భుజం మీద పెట్టుకుని ఓం నమ శివాయ, శంభో శంకర, హరహర మహాదేవ అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు పూజలు చేయించుకుంటున్నారు. దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఒకసారి ఇలా తిరగండి, రండి ఒకసారి ఇటు తిరగండి.